వీడియోని క్లిక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసిన ప్రేక్షకులకు స్వామివారు వారిని వారి కుటుంబాన్ని ఎలవేళలా కాపాడాలని కోరుతూ వీడియోలో ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరలో ఉన్నాము. మరికొద్దిసేపట్లో అద్భుతమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చేసాం. ఆహా, ఎంతటి సుందర దృశ్యము! ఇది కడురమ్యముగా ఉన్నది. ఈ కళాఖండాన్ని 1,000 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే 2వ సిట్టింగ్ స్టాట్యూ. దిస్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఆన్ 1000th anniversary of Sri Ramanuja. ద్విచక్ర వాహన రుసుము 25 రూపాయలు, 4 గంటలకు మాత్రమే. 25 రూపాయల దొబ్బి 4 గంటలు అంట. వీడి శారతం ఇదేమైనా ఎయిర్పోర్టా? మనసారా స్వామిని స్పృశించుకొని ఆనందిద్దామని తానికి కూడా హద్దులా? 4 గంటల తర్వాత గంటకి 10 రూపాయలు అంట. ఇది వ్యాపార స్థలమా లేకపోతే ఆధ్యాత్మిక స్థలమా? ఇక్కడ కనిపిస్తున్నాయి త్రాగునీరు మరియు మరుగుదొడ్లు. స్టాట్యూకి ఎదురుగా ఒక యాగశాల కూడా ఉందండి. కారులు అయితే ఎడం వైపుకి, ద్విచక్ర వాహనాలు అయితే కుడివైపుకి వెళ్ళాలి. అక్కడ ఎగ్జిట్ కాదండి, ఇటు లోపలికి ఎడం వైపుకి వెళ్తే ద్విచక్ర వాహనం నిలుపు స్థలాలు దొరుకుతాయి. త్రివర్ణ పతాకం ముందు చూశారు, ఎంత బాగుందో. చుట్టూ పచ్చదనంతో, మంచి పార్కింగ్ బేలతో చాలా రమ్యముగా ఉన్నది ఈ ప్రదేశము. మనసారా ఆనందించాలంటే కల్లారా స్వయంగా అక్కడికి వెళ్ళి చూడాలి. ఈ స్టాట్యూ హైటు వచ్చి 216 మీటర్లు. వచ్చేసాం మన ద్విచక్ర వాహన నిలుపు స్థలానికి. బండిని కపెట్టి మన ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వచ్చేద్దాం. సో బ్రాహ్మణులకి కాకుండా అందరికీ అందాలి మంత్రం అనేది రామానుజాచార్య గారి ముఖ్య ఉద్దేశం. సో తన గురువుతో పోట్లాడి మరీ ఆ ఉచ్చారణ అనేది అందరికీ, వెనకబడిన వర్గాలకి అందరికీ అందాలని చెప్పి పాటుపడిన వ్యక్తే శ్రీ రామానుజాచార్య. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాట్యూ కింద గ్రంథాలయం ఒకటి ఉంది. అందులో వేదాలు, ఉపనిషత్తులు, హిందూ ధర్మానికి సంబంధించిన హిస్టరీ అదంతా అన్నీ మెన్షన్ చేస్తున్నాయి. ఆ 108 టెంపుల్స్ ఉన్నాయండి లోపల. సో 108 టెంపుల్స్ని రావట్లేదే విష్ణుమూర్తి యొక్క రూపాలుగా ఇక్కడైతే ప్రతిదీ, ప్రతి గుడిలా, ప్రతి గోపురం ఒక విష్ణుమూర్తికి ఒరిజినల్. 108 ఎక్కడైతే మన ఇండియాలో 105, నేపాల్లో 1, మిగతా 2 భూమి మీద లేకుండా 105 దివ్య ప్రదేశాలు అని చెప్పాం కదా. సో తమిళనాడులో 84, కేరళలో 11, ఆంధ్రాలో 2, గుజరాత్లో 1, ఉత్తరప్రదేశ్లో 2 మరియు ఉత్తరాఖండ్లో 3. సో 105 విష్ణుమూర్తి యొక్క టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ తిరగాలంటే కష్టం కాబట్టి అన్నిటినీ ఇక్కడే ప్లేస్ చేశారు. విష్ణుమూర్తిని నమ్ముకునే వాళ్ళు వీళ్ళు ఆ 105 ప్లస్ నేపాల్లో ఉన్న 1 అండ్ అవతల బయట ఎత్తు మీద ఉన్న 2 కష్టం కాబట్టి. సో ఈ 106 అనేది విష్ణుమూర్తిని నమ్ముకునే అతి గాఢంగా పూజించే వ్యక్తులు ఈ 106 ప్రదేశాలని తన జీవితంలో అయితే దర్శించుకుంటారంట.
చూస్తున్నారు కదా రామానుజాచార్య గారి విగ్రహం, అది ఫుల్ రొటేట్ అవుతుంది అన్ని డైరెక్షన్స్లో, అంటే నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ టు వెస్ట్. పెద్దవాళ్ళ కోసం వీల్చైర్స్ కూడా అలాట్ చేశారు. సెల్ఫ్గా కావాలి అంటే 2000 రూపీస్ రీఫండ్ డిపాజిట్ చేయాలి, విత్ పర్సన్ కావాలంటే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జిట్ దగ్గర లభిస్తుంది. ఇది మన సెంటర్ ఆఫ్ ది స్టాట్యూ. ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ 200 రూపీస్, చిన్నపిల్లలకి 100 రూపీస్. ఇటు వెళ్ళేదారిలో మనకి గరుక్ మంత్రుడు కూడా కనిపిస్తారు. లోపల విగ్రహాలు 108 విగ్రహాలు అయితే మటుకి చాలా అంటే చాలా అందంగా నిర్మించారు. లోపల గుళ్ళలో పూజలు కూడా చేస్తారండి, ఎవరైనా పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటే. ఈవినింగ్ 6:20 వరకు టికెట్స్ సెల్ చేస్తారు, 6:30కి పూజ స్టార్ట్ అవుతుంది. ఎదురుగా కనిపిస్తున్నారు కదా ఆవిడ, అక్కడే మన చెప్పులు, బ్యాగ్లు, ఏవైనా సెల్ ఫోన్స్ అన్నీ అక్కడే డిపాజిట్ చేయాలి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అన్నీ సింగిల్ బ్యాగ్లో వేసి ఇచ్చేయాలి, ఎగ్జిట్ పాయింట్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. ఇది మన ఎంట్రీ పాయింట్. లోపల కెమెరామెన్ కూడా ఉంటారు, 200 రూపీస్ పర్ కాపీ ఛార్జ్ చేస్తారు. లోపల ఉన్న 108 విష్ణుమూర్తులను దర్శించుకోవాలంటే మనం ఆ స్టాట్యూ చుట్టూ తిరగాలి. ఇది మనం ఎగ్జిట్ సైడ్ వెళ్తున్నాం, మనకి కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి. ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఒకే విధంగా ఉన్నాయి. ఇది మన కలెక్షన్ పాయింట్ ఆఫ్ అవర్ స్టఫ్స్. ఇది మన ఎగ్జిట్ పాయింట్. లోపలికి కెమెరా ఎలా లేదు కాబట్టి లోపల ఉన్నది స్టాల్స్ చూపించలేకపోయాను. లోపల ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ఆర్గానిక్ ఫుడ్స్ అండ్ ఐటమ్స్ అవి లభిస్తాయి. ర్యాంప్ కూడా చూసారా సీనియర్ సిటిజన్స్ కోసం. ఇది మన అవుట్ సైడ్ స్టాల్స్. ఇక్కడ రకరకాల పిండి వంటలు, స్నాక్స్ ఐటమ్స్, కాఫీ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ లభిస్తాయండి. ఏరియా మొత్తం చాలా అంటే చాలా క్లీన్గా, ఫుడ్ కూడా చాలా నీట్గా ఉందండి. వీక్ డేస్ అయినా కూడా చాలామంది జనాలే వస్తున్నారు. మనకి ఇక్కడ ఆత్రేయం పూతరేకులు అండ్ ఆ స్వీట్స్ అన్నీ ఇక్కడ కూడా స్టాల్స్లా పెట్టారు. ఇదైతే మన టికెట్ కౌంటర్ ఫర్ ఫోటోగ్రఫీ. అక్కడ తీసుకున్న ఫోటోని ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది మన ప్రసాదం కౌంటర్. ఎవ్రీథింగ్ ఈజ్ 50 రూపీస్. ఇక్కడ మనకి లడ్డు, బాదుషా, కాజా, మైసూర్పాక్ ఇలాంటివి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ప్రసాదంగా అమ్ముతున్నారు. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోపల గుళ్ళలో ఏ రోజు ఏ పూజలు చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.